అసని తుఫాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అసని తుఫాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశమని సీఎం అన్నారు. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటికే నిధులు విడుదల చేశామని, ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్పష్టం చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అవసరమైన చోట సహాయ పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. సహాయక శిబిరాలకు తరలించిన వ్యక్తికి 1000 రూపాయలు, కుటుంబానికి 2000 రూపాయల చొప్పున ఇవ్వాలని జగన్ ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపడుతున్నట్టు హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. ఈ రోజున ఈ తుఫాను అనేది తీరం వెంబడి ప్రయాణిస్తుంది కనుక, అతి తుఫానుగా ఉన్నది తుఫానుగా మారింది కనుక, బలహీనపడింది కనుక, కొంత ఇబ్బందికరమైన సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ భారీ వర్షాలు అనేవి ఉంటాయి ఖచ్చితంగా. ఈ బలహీన పడడం వలన ఈ రోజున మనం పెద్ద ప్రమాదం నుండే తప్పించుకున్న వాళ్ళం అవుతున్నాము. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు కలెక్టర్లకు ఆదేశించింది ఏంటి అంటే, ప్రాణ నష్టం అనేది ఎక్కడా ఉండకూడదు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ పునరావాస కేంద్రాల్లో వస్తున్న వారికి అక్కడ కావలసిన సదుపాయాలు, మంచినీళ్ళు కానివ్వండి, అలానే వాళ్ళకి ఇచ్చే ఆహారం కానివ్వండి, ప్రతిదీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, మానవత్వంతో పనిచేయాలని చెప్పి అధికారులకి ఆదేశించడం జరిగింది.